దేవుని నామానికి స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి అమ్మగారికి వందనములు. నా పేరు సైమన్. దేవుని తెలుసుకోకముందు చిట్టిబొమ్మ శ్రీనివాసరావు. నేను పెనలూరు నివాసము. టైఫాయిడ్ డెంగ్యూ జ్వరం రావడం జరిగింది. దాని మూలంగా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను నేను. నాకైతే తెలియదు, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు. అలా జరిగిన తర్వాత జాబ్ చేసుకుని జాబ్లో ఎటువంటి బలహీనతగా లేకుండా చేస్తూ అనుకోని రీతిలో కోమంలోకి వెళ్ళిపోయాను. ఆ కుటుంబ సభ్యులకు కూడా అర్థం అవ్వలేదు ఏం జరిగిందో కూడా. అనేక హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కానీ ఎవరికి ఏమి అర్థం అవ్వక చివరికి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేపిస్తే అన్ని చెకింగ్ చేసినాక స్కాన్లో బ్రెయిన్లో బ్లడ్ ప్లాట్ అయిందని తెలిసింది. తెలిసినాక కూడా 10% అని చెప్పారు. సంఘ కాపురి అయిన జోషప్ కుమార్ గారు, సంఘస్థులు వస్తూ మరి ప్రార్థన చేసేవారంట. వారు వచ్చేసేపాటికి నా కన్ను నుండి నీరు కార్తా. నాకేదో తెలియదు, లిబర్టీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగడం అయింది. లిబర్టీ హాస్పిటల్లో జరుగుతూ కూడా డాక్టర్ గారు కూడా, ఆ డాక్టర్ కూడా చేశారు, కానీ ఆయన కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత త్వరగా రికవర్ అవుద్దని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. మట్టుకైతే ఆపరేషన్ చేసింది పరమ వైద్యుడే, దేవాది దేవుడే, యేసు ప్రభువారే. ఇంత భారం కలిగిన సంఘానికి నేను సభ్యుడిగా చేసినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. నా కొరకు, నా కుటుంబ కొరకు అనుదిన ప్రార్థనలో